ఏదో సామెత చెప్పినట్లుంది తాతకు దగ్గులు నేర్పినట్లు మంత్రి పదవులు వస్తాయని ఆశపడటం ప్రయత్నాలు చేసుకోవటం కొన్ని సందర్భాల్లో భంగపడటం రాజకీయాల్లో సర్వసాధారణం ఐదారు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచి కూడా పదవి దక్కని వారున్నారు మొదటిసారి గెలిచి మంత్రులైన వారు ఉన్నారు నాయకుడి అవసరాలు రాజకీయ ప్రాధాన్యతలు కులపరమైన అంశాలు అనేకముంటాయి ఒకప్పుడు సమర్థత నిజాయితీ పదవులకు ప్రాతిపదికగా ఉండేవి ముఖ్యమంత్రులతో విభేదాలు ఉన్నప్పటికీ కూడా పదవులు దెక్కేవి కానీ దురదృష్టవశాత్తు రాజకీయాల్లో కుల ప్రాబల్యం ఎక్కువైంది ఒక హంతకుణ్ణో దొంగనో దూషిస్తే అతని కులం మొత్తాన్ని అవమానించినట్లుగా కుల సంఘాల వారు ధర్నాలు చేస్తున్నారు మొన్న ఒక నాయకుణ్ణి ఎవరో ఏదో అంటే అతని కులం మొత్తాన్ని అవమానించినట్లుగా సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోశారు అలాంటి పరిస్థితుల్లో నాయకుడికి కుల ప్రాధాన్యతలు సామాజిక సమతూకాలు ఓటు బ్యాంకు రాజకీయాలు అనివార్యం సమాజమే ఆ రకమైన రుగ్మతలతో కునరాలితున్నప్పుడు నాయకత్వాన్ని విమర్శించటం అనవసరం మంత్రి పదవులు రానివారు కొన్నాళ్లపాటు బాధపడటం సహజం అలాగే వారి అనుచరులు కూడా పది రోజుల పాటు బీభత్సం సృష్టించటం ఆస్తులు తగలబెట్టడం రాజీనామాలు చేస్తామని బెదిరించటం మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఇవన్నీ ఐదారు రోజుల తరువాత సర్దుకొని పోతాయి నాయకుడికి ప్రజల్లో మంచి పేరు ఉన్నంతకాలం బలం ఉన్నంతకాలం నాయకుడి బొమ్మ చూసి ఓట్లు సంపాదిస్తున్నంతకాలం ఇలాంటి అలకలను ఎవ్వరూ పట్టించుకోరు రాజీనామా చేసి వెళ్ళేవారు ఎక్కడికి పోతారు తెలుగుదేశంలోకా జనసేనలోకా లేక బీజేపీలోక ఆ పార్టీలకు వెళ్ళి రాజకీయ జీవితాలను సమాధి చేసుకుంటారా ఎవరైనా కాకపోతే ప్రజల్లో పలుకుబడి కలిగిన కొంతమంది నాయకులను బుజ్జగిస్తారు వేరే పదవులు ఇస్తామని అనునయిస్తారు లేదంటే మరొక విధమైన లాభం చేకూర్చుతామని హామీ ఇస్తారు అయినప్పటికీ వినకుండా గోల చేస్తామంటే వారి కర్మానికి వారిని వదిలేస్తారు అంతకు మించి అధిష్టానాలు దిగొచ్చిన ఉదంతాలు గత నలభై ఏళ్లలో నేను చూడలేదు తెలంగాణలో కేసీఆర్ ముఖం చూసి ఓట్లు వేస్తారు ఏపీలో జగన్ ముఖం చూసి ఓట్లు వేస్తారు కనుక ఎవ్వరి బెదిరింపులను వారు ఖాతరు చెయ్యరు తమను మనసారా నమ్మిన నాయకులకు వారు ఎన్నడూ ద్రోహం చెయ్యరు ఏదో ఒక రకంగా సంతృప్తిపరుస్తారు కార్యకర్తలు నాయకులకు ఉండాల్సింది అధినాయకుడి మీద విశ్వాసం పార్టీ పట్ల విధేయత వాటిని తట్టుకొని నిలబడగలిగిన వారికే పార్టీలో భవిష్యత్తు ఉంటుంది ఇప్పుడు జగన్ ఎంపిక చేసుకున్న మంత్రులందరూ తమ సహనంతో ఓరిమితో విశ్వాసంతో జగన్ అభిమానాన్ని చూరగొన్నవారే ఒకరిద్దరూ అనర్హులు ఉంటే ఉండవచ్చు వారి చేత ఎలా పనిచేయించుకోవాలో జగన్కు బాగా తెలుసు ఫేస్బుక్ మేధావులు జగన్మోహన్ రెడ్డికే సలహాలు సూచనలు ఇవ్వడం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది తన ఎంపిక వలన కలిగే లాభనష్టాలు జగన్కు తెలియవనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం మరొకటి ఉండదు